పొటెన్షియల్ ఉంది మేము బిజినెస్ చేశాం జన్యున్ గా సంపద సృష్టించుకుందామని అని మాట్లాడారు చాలా మంచి ప్రశ్న మన కల్వకుంట్ల కవిత గారు కూడా అదే చెప్పారు మీకు ఇరవై వేల ఒక దాంట్లో ఒక ఛానల్ అడిగారు మ్యామ్ ఇరవై వేల ఇరవై లక్షల వాచ్ మీకు ఎలా వచ్చింది మామూలు విషయం బిజినెస్ బిజినెస్ చేశాను అంటున్నారు కవిత గారికి నేను చేతులు జోడించి అభినందనను అభినందన తెలుపుతున్నా నేనేమంటున్నా కవిత గారు మీరు సంపాదించారు అయితే ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పు మీరు ఏ విధంగా కష్టపడ్డారు ఏ బిజినెస్లో పెట్టారో ఆ బిజినెస్ ప్లాన్ ఏంటి ఆ బిజినెస్ ప్లాన్ ఏంటి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఎంత రిటర్న్స్ వచ్చినాయి సో దాని షీట్ అంతా కూడా బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి ప్రజల మధ్య పెట్టండి మీ బిజినెస్ లేవున్నాయో ఉన్నాయో ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు మీ ఎంప్లాయీస్ ఎవరు మాకు సీక్రెట్ చెప్పండి మరి కేటీఆర్ గారు అసెంబ్లీలో ఏమన్నారు తెలంగాణ అంతా కూడా ఒకటే కుటుంబం అది మా కుటుంబం ఈ తెలంగాణలో ఏదైనా నడుస్తున్నది కుటుంబ పాలన కానీ కేసీఆర్ గారి కుటుంబంలో నలుగురు మాత్రమే కాదు నాలుగు కోట్ల మంది ఉన్నారన్నారు మరి మాకు చెప్పాలిగా మేము కూడా కుటుంబ సభ్యులుగా ఆ సీక్రెట్ చెప్పండి ఇరవై లక్షల వాచ్ కుటుంబం ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పాలిగా కష్టపడి సంపాదించామంటున్నారు మరి కష్టపడి సంపాదించినప్పుడు మీ దగ్గరనే ఎందుకు ఆస్తులు ఉంటున్నాయి మీ దగ్గర ఎందుకు ఫామ్ హౌస్ ఉంటున్నాయి మీ దగ్గరనే ఆడి బిఎం డబ్ల్యూ మెర్చడీస్ బెంచ్ కార్లు ఇంకా అమ్మర్ కార్లు మీ దగ్గర ఎందుకు మీకే ఎందుకు ప్రత్యేక విమానాలు వస్తున్నాయి మీకే ఎందుకు హెలికాప్టర్లు సామర్థ్యం వస్తుంది మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు అదే విధంగా కవిత గారి లిక్కర్ స్కామ్ గురించి మీరు ప్రశ్నిస్తూ కేసీఆర్ గారిని మీరు అక్కడ బీజేపీని తీసుకొచ్చారు అవును మోదీ గారి గురించి మాట్లాడారు మోదీ ఎలా అయితే అదాని గారి స్కామ్ విషయంలో మాట్లాడలేదో మీరు కూడా అదే పని చేస్తున్నారు అని సో మీరు ఈ రెండు విషయాల్ని ఎలా చూస్తున్నారు నేను ఏం చూస్తున్నానంటే అధికారంలో ఉండే రాజకీయ నాయకులు వాళ్ళు చేసే కరప్షన్ ప్రజలు ప్రశ్నించకుండా ఉండడానికి వాళ్ళు కనుక్కున్న కొత్త ఆయుధం ఏంటంటే మౌనం దీన్ని సైలెన్స్ అంటారంటే మౌనమే ఒక నిరంకుశమైన ఒక ప్రయోగం అనమాట బలప్రయోగం మౌనంగా ఉండడం పెద్ద బలప్రయోగం దానికన్నా గొప్ప బలప్రయలేదు ఈ మధ్యన మోడీ అదే విధంగా కేసీఆర్ ఇద్దరు కూడా ఎవరికి సమాధానం చెప్పే అవసరం లేదు అనేది అవసరం లేదు ఇలా టీవీ దీప గారు ఒక క్వశ్చన్ అడిగారు నేను అవాయిడ్ చేస్తాను ప్రెస్ కాన్ఫరెన్సే పెట్టాను ప్రెస్ ముందుకు రాను నాకు మూడు పత్రికలు ఉంటాయి సో నాకు నమస్తే తెలంగాణ టీ న్యూస్ ఇంకేవో ఇంకే రకరకాల పత్రికలు ఉంటాయి ఆ వాటి ద్వారా నేను చెప్పేస్తాను సో చెప్పేసిన వెంటనే అంతే నా వర్షన్ ఇంటర్ చూసుకోండి అంతే సో మీరు బాగా గొడవ చేస్తారా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ నా చేతిలోనే ఉంది మీ జర్నలిస్ట్ గిల స్థలాలు రావు మీకు లైసెన్స్ ఉండదు తర్వాత మీకు ఐడి కార్డ్స్ దొరకవు దాని తర్వాత మీకు అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ రాదు ఇంకా అవసరం అనుకుంటే ఐటీ యాక్ట్ కింద మీ మీద కేసు పెడతాం యూట్యూబ్ ఛానల్స్ అయితే ఇప్పుడు ఏం చేస్తారు చచ్చినట్టు లొంగిపోతారు సో నేను చెప్పేదే రాసుకోండి నేను చెప్పకపోతే దాని గురించి మాట్లాడకండి ఇదే నరేంద్ర మోడీ గారు బీబీసీని అటాక్ చేసింది అందుకొరకే సో ఈరోజు మరి అదానీ హిండెన్బర్గ్ రిపోర్ట్ మీద అదానీ వాల్యూ సడన్గా థర్టీ పర్సెంట్కి పడిపోయింది దాని మీద మరి దేశ ప్రధాని మన్ కీ బాత్ వంద మన్ కీ బాత్